హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని డౌట్స్ అయితే మీకు అయితే క్లారిఫై చేస్తాను. ఓ ఫ్రెండ్స్, నన్ను చాలామంది అయితే అడుగుతున్నారు. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ విషయంలో అయితే మనకు హుక్ వన్ క్యారెక్టర్ ఎందుకు రాలేదు, హుక్ వన్ క్యారెక్టర్ బదులు యాడమ్ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చాడు. ఓ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సల్వర్లో ప్లస్ బ్రెజిల్ సల్వర్లో ఉన్న డిఫరెన్స్ అయితే చూసుకుందాం. ఓ ఫ్రెండ్స్, మనకైతే ఆ ఈవెంట్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. మనమైతే ఇక్కడ చూసుకున్నది బ్యాక్ ప్యాక్స్ కొన్ని బండిల్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకైతే ఒక ఈవెంట్ అయితే ఓపెన్ అవుతుంది, వెబ్ ఈవెంట్. ఆ ఈవెంట్ మనకైతే ఎందుకు ఓపెన్ అవ్వడం, ఇక్కడ చూసినది ఇలా 17 తారీఖు చూసుకున్నదే 17. ఓ ఫ్రెండ్స్, కాకపోతే ఈవెంట్ అయితే ఇవాళ ఓపెన్ కావాలి కానీ ఎందుకు ఓపెన్ అవ్వలేదు. ఓ ఫ్రెండ్స్, మనకైతే ఫేస్బుక్ అఫీషియల్ పేజ్లో ఇక్కడ చూడవచ్చు మనకు 26 క్యారెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో చూసినట్లయితే మనకు హుక్ వన్ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు హుక్ వన్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ పేజ్లోనే మనకు కనిపిస్తుంది హుక్ వన్ క్యారెక్టర్. కాకపోతే మనము ఇక్కడ ఈవెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకు హుక్ వన్ అయితే ఇక్కడ కనిపించలేదు, కాకపోతే మనకు యాడమ్ క్యారెక్టర్ అయితే కనిపించాడు. ఓ ఫ్రెండ్స్, ఇక యాడమ్ క్యారెక్టర్ అని ఎవరైతే ఫ్రీ ఫైర్ బిజినెస్ ఉంటారో వాళ్ళకైతే ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ ఈవెంట్లో ఎందుకు ఇచ్చాడో నాకు అది అర్థం అవ్వడం లేదు. కాకపోతే మనకు ఇక్కడ హుక్ వన్ క్యారెక్టర్ బదిలీ ఆడమ్ క్యారెక్టర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకైతే నేను ఈవెంట్లో మొత్తం అయితే ఎత్తాను, నాకైతే హుక్ వన్ క్యారెక్టర్ ఇవ్వడం కనిపించలేదు, ఈ ఆడమ్ అయితే కనిపించాడు. ఇది బగ్గా గ్లిచ్చా నాకైతే మాట్లాడడం లేదు. ఓ ఫ్రెండ్స్, మనకైతే పీక్ డే నాడు చూద్దాం, 23 నాడుకు హుక్ వన్ అయితే ఇచ్చాడో లేడు అనేది. ఓ ఫ్రెండ్స్, అందరికీ ఇది డౌట్ ఉంది, హుక్ వన్ క్యారెక్టర్ ఎందుకు ఇవ్వలేదు బ్రో అని అయితే అడుగుతున్నాడు. హుక్ వన్ అయితే ఇస్తాడు, బక్స్ అయితే నడుస్తున్నాయి అనుకుంటా, లేకపోతే ఎందుకు ఇచ్చాడో నాకైతే తెలియలేదు. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చూసిన స్కేట్ బోర్డ్స్ ప్లస్ మనకు బ్యాక్ ప్యాక్స్ అవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు 9 types of chips అయితే వచ్చేస్తాయి. ఆ 9 types of chips కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు సర్ బోర్డ్స్ ప్లస్ బ్లాక్ ప్యాక్స్ ఇక్కడ మనం బండిల్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మనం ఇంకా మనకు 2 మాత్రమే ఉన్నాయి, ఇంకా మనకు అంటే 1 మాత్రమే ఉంది, ఇంకా మనకు 8 ఇంకా ఇచ్చేస్తాడు ఈవెంట్లోకి, అంటే మనకు అప్కమింగ్ ఈవెంట్లోకి ఈ చిప్స్ అయితే ఇచ్చేస్తాడు, మనం అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన సర్వర్లో చూసుకున్నదే మనకు 17 తారీఖు అయితే ఇది మిడిల్ బాక్స్ అయితే ఓపెన్ కావాలి, కాకపోతే ఓపెన్ కాలేదు. ఓ ఫ్రెండ్స్, ఇలా 17 తారీఖు. ఓ ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్లే మనకు బ్రెజిల్ సర్వర్ ఫ్రెండ్స్, నేను బ్రెజిల్ సర్వర్లో అయితే లాగిన్ అయ్యాను. ఇక్కడ చూసినట్లయితే బ్రెజిల్ సర్వర్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ మిడిల్ బాక్స్ అనేది. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే 4 characters ఉన్నాయి, మీకు నచ్చిన 4 characters మీద ఏదో ఒక అంటే క్యారెక్టర్స్ అంటున్నా, క్యారెక్టర్స్ కాదు బండిల్స్, ఓకే సారీ ఫ్రెండ్స్. ఇక్కడ మనం 4 bundles అయితే ఉన్నాయి, ఇక్కడ మనకు 5 bundles ఉన్నాయి. మన సర్వర్లో చూసుకున్నట్లయితే ఎంత 4 bundles మాత్రమే ఉన్నాయి, ఇక్కడ 5 bundles ఇచ్చాడు. ఓ ఫ్రెండ్స్, మనం ఇష్టం వచ్చిన బండిల్ మీద క్లిక్ చేసుకొని మనం అయితే కన్ఫర్మ్ చేస్తాం, మనకైతే బండిల్ అయితే వచ్చేస్తుంది, మనకైతే ఓపెన్ కాలేదు. రేపు చూద్దాం, రేపటిలో మనకు ఈవెంట్ ఓపెన్ అవుతుంది అనేది. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే వాళ్ళకు లూట్ బాక్స్ ఇస్తున్నాడు, మనకైతే ఇక్కడ చూసినట్లయితే ఒక సర్బోర్డ్ అయితే ఇచ్చాడు మనకైతే. ఓ ఫ్రెండ్స్, తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లోకి 3rd anniversaryకు ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళకైతే ఒక సర్బోర్డ్ ఇచ్చాడు, కాకపోతే మనకు గ్యాప్ స్కిన్ అయితే ఇచ్చాడు. అంటే సర్వర్స్ కొన్ని సర్వర్స్కి మనకు డిఫరెంట్ అయితే ఐటమ్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నాడు. ఓ ఫ్రెండ్స్, ఇది బ్రెజిల్ సర్వర్ ఇక్కడ చూడొచ్చు, వాళ్ళకైతే ఇక్కడ చూసినట్లయితే అన్నీ సేమే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు కేక్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే కేక్స్ వేస్తాం కదా ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ అక్కడైతే మనకైతే కేక్స్ అయితే ఇవ్వలేదు ఈ బ్రెజిల్ సర్వర్లో అయితే మనకు కేక్స్. అంటే మనము లాబీలోకి వెళ్ళినప్పుడు కేక్స్ వేస్తే అందులోకి వెళ్ళి డైమండ్స్ అండ్ గోల్డ్స్ వెళ్తాయిగా. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ విషయంలో వీళ్ళకు డిఫరెంట్ బ్యాక్ ప్యాక్ ఇవ్వడం జరిగింది, బెస్ట్ బ్యాక్ ప్యాక్ ఉంది, మనకైతే అంత ఫెయిల్ బ్యాక్ ప్యాక్ ఇవ్వడం జరిగింది. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ బ్రెజిల్ సర్వర్ చూసినట్లే మంచి బ్యాక్ ప్యాక్ అయితే ఉంది, మనకైతే అదేదో నార్మల్ స్కిన్ ఇచ్చాడు, కాకపోతే ఇక్కడ మనకు డిఫరెంట్ బ్యాక్ ప్యాక్ అయితే ఇచ్చాడు. ఓ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ చూసినట్లయితే వెపన్ రాయల్ ప్లస్ ఇంక్యుబేటర్ డైమండ్ రాయల్ వచ్చి ఇక్కడ చూసినది అన్లిమిటెడ్ అయితే ఇచ్చాడు, మనకే ఇవ్వలేదు. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినా చాలామంది అయితే ఎలర్ట్ హయాతో ఎప్పుడు వస్తుంది అనేది. ఓ ఫ్రెండ్స్, ఎలర్ట్ హయాతో కూడా మన ఫేస్బుక్ పేజ్లో అనౌన్స్ చేశాడు, మనకు 23 నాడు పీక్ డే నాడు మనకు 3rd anniversaryకి అయితే ఇచ్చేస్తాడు. ఓ ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న డౌట్స్ అయితే క్లారిఫై చేశాను అనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఫ్రెండ్స్ మన వీడియో